అనుమతులు లేకుండా డిండి ఎలా చేపడతారు చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పండి తెలంగాణకు కేంద్ర పర్యావరణ శాఖ నోటీసు అనుమతుల కోసం దరఖాస్తే చేయలేదు ఎన్జిటిలో పర్యావరణ శాఖ అఫిడవిట్ పాలమూరు డిండికి అఫెక్స్ కౌన్సిల్ అనుమతులు తీసుకోవాల్సిందే కేఆర్ఎంబి ఇయకురి మీరు తెలంగాణకి సంబంధించినటువంటి ఏ ప్రాజెక్టులకు మీరు అనుమతులు ఇయకురి తెలంగాణ ప్రజలే మీకు చెప్పులు తీసుకొని బుద్ధులు చెప్పే రోజులు టైం దగ్గర పడ్డది ఎందుకు బీజేపీ ఉర్కలాట ఎందుకు ఉర్కలాడుతున్నది అనుమతులు లేకుండా ఎలా చేపడతారంట ఈ డిండి ఎత్తిపోతల అనేది కొత్తగా ఇప్పుడు చేపట్ట ప్రాజెక్ట్ అది అంత ముందుకు వైఎస్ఆర్ ఉన్నప్పుడే దానికి సంబంధించినటువంటి అడుగులు పడ్డాయి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత దానికి అనుమతులు వచ్చినాయి पर्यावरण अनुमतुलु पोंदकुंडा तेलंगाणा प्रभुत्वं डिंडी एत्तिपोतल प्राजेक्टुनु एला चेपडुतुंदनि केंद्र पर्यावरण शाख गुर्तिंचिंदि निबंधनलनु उल्लंघिंचि निर्माणं चेस्तुन्नंदुन पर्यावरण चट्टं 1986 लोनि सेक्षन 5 प्रकारं राष्ट्र प्रभुत्वानिकि इटीवल शोकाज नोटीसुलनु जारी चेसिंदि ई विषयं जातीय हरित ट्रिब्युनल की पर्यावरण शाख अधिकारी अरोकिया लेनिन ఇచ్చిన అఫిడవిట్ ద్వారా వెల్లడైంది పర్యావరణ ప్రభావం మదింపు నోటిఫికేషన్ 2006 ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో 15 రోజుల్లో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం అడిగింది గడువులోగా స్పందించకపోతే ముందస్తు నోటీసులు లేకుండా తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది కాగా విజయవాడలోని తమ శాఖ సమీకృత ప్రాంతీయ అయితే మీరు ఈ ప్రాజెక్టులు ఈ పర్యావరణ అనుమతుల గురించి మాట్లాడినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ నుంచి గుజరాత్ కు పోతున్నటువంటి 10 లైన్ల రోడ్డు కేంద్ర ఆధీనంలో ఉన్నటువంటి అడవులకు వెళ్లి కూడా పోతున్నది అండర్ గ్రౌండ్ లాగా కూడా పోతున్నది అది ఆ రోడ్డు మరి దానికి ఎట్లా ఇచ్చారండి అనుమతి దానికేమో అనుమతులు టక్కర్ వచ్చేస్తాయి పర్యావరణ శాఖ నుంచి ఎన్జిటి నుంచి అన్నిట్ల నుంచి కానీ తెలంగాణకు సంబంధించినటువంటి సాగునీళ్ళ కోసం వచ్చేటువంటి ప్రాజెక్టులకు మటుకు అనుమతులు రావు మరి ఎట్లా వాడుకోవాలి మాకు ఉన్నటువంటి వాటాని మాకు జలాలు వంచరు మాకు ప్రాజెక్టులు కట్టుకుందాం అంటే ఈ పర్యావరణ అనుమతులని ఈ అనుమతులని ఆ అనుమతులని మోకాలాడేస్తారు మరి ఎట్లా కట్టుకోవాలి ఈ తెలంగాణలో ఉన్నటువంటి కృష్ణా వాటని తెలంగాణ ఎట్లా వాడుకోవాలి కృష్ణా వాటలో ఉన్నటువంటి నీటిని ఎట్లా వాడుకోవాలి భలే విచిత్రంగా ఉంటాయి అసలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడ రాయలసీమ ఎత్తిపోతారని ఒకటి అనుమతులు లేకుండా కడుతుర్రు దాని మీద మటు కన్ను మూసుకొని కూర్చుంటారు చూస్తాం కదా మేము మాకంటే ముంగల్లో స్టార్ట్ అవుతుంది ఆ ప్రాజెక్టు ఇటువంటి బీజేపీ నాయకులు ఈ సన్నాసులకు ఏమో తెలంగాణ అవసరం లేదు తెలంగాణ బాగుపడడం ఇష్టం లేదు వాళ్ళకి రాజకీయంగా ఎదగడమే ఇష్టం ఉన్నది।